కథ మోహనరాగం రచించిన వారు నందిరాజు పద్మలత జయరామ్. నులివెచ్చని ఎండ, అప్పుడప్పుడు చక్కలగిలి పెడుతున్న చిరుగాలి, రాలుతున్న పారిజాతాల మీద నేల తల్లికి ఎంత ప్రేమో. ప్రేమని పొదుపుగా పొదుపుకుని ప్రవసిస్తూ పరిమళాన్ని ఆగ్రాణిస్తుంది. విరిసి విరియని గన్నేరు మొగ్గ గోముగార్చుస్తుంది. నీళ్లు రంగు రెక్కల పిట్ట ఒకటి ఈల వేసినట్టు గోల చేస్తుంది. పోటీగా గొంతు విప్పి కుహూవరం పలికిస్తుంది కోకిలమ్మ. ప్రాత సంజ సూర్యుడి నిలువెచ్చని ఆలింగనానికి కాబులు సిగ్గుతో ఎర్రవారింది. మోహన్కి ఈ ఎర్రరెట్టి సంజలు చాలా ఇష్టం. అది ఉదయమే అవని, సూర్యాస్తమయమే అవని, ప్రశాంతమైన ప్రకృతి అంటే ఇష్టం. కిలకిల్లా నవ్వుతూ అందరినీ పలకరించే మంద మలయాళం అంటే ఇష్టం. ఎక్కడి నుంచో వినవచ్చే సుప్రభాతానికి తను గొంతు కలిపి పాడుతూ ఇంటి ముందు రంగవల్లులు తీర్చే నర్మదంటే ఇంకా ఇష్టం. ఎంతెంతో ఇష్టం, మాటలకి అందనంత ఇష్టం. ఏమిటా చూపు, ఎవరైనా చూస్తారని సిగ్గైనా లేదమ్మా. జారిపోతున్న పమిటి చెంగుని నడుము చుట్టూ తిప్పి బంధింపజేస్తూ అంది నర్మద. అంటే ఎవరూ చూడకపోతే సిగ్గు లేకుండా చూడొచ్చు అని అమ్మాయి గారి ఊహ. అంతే కదూ, అబ్బబ్బా లోపలికి పోదురు, పిల్లలు లేచి వెళ్ళయింది, బాగుండదు. సన్నటి వేళ్ల మధ్య నుంచి నాజుగ్గా జారుతున్న ముగ్గుని తదేకంగా చూస్తూ అంది. అయినా సరే ముగ్గు పూర్తయ్యేదాకా ఉండి భార్యతో సహా లోపలికి వచ్చాడు మోహన్. 10 నిమిషాల్లో పొగలు కక్కే కాఫీ కమ్మటి వాసన ముక్కుపుటాలను పలకరిస్తుంటే చూస్తున్న న్యూస్ పేపర్ పక్కన పడేసి నర్మదతో సహా పైకి వెళ్లే మెట్ల మీద కూర్చున్నాడు. పెళ్లైన 5 ఏళ్లలో ఈ 5-6 సార్లు తప్ప ప్రతిరోజు ఇదే దినచర్య ఆ దంపతులకి. పెద్ద చదువులు చదువుకుంటున్న ఇద్దరు మగపిల్లలున్నట్లు ఎవరికీ అనిపించదు వాళ్లను చూస్తే. కాలం వాళ్ల వయసును కొద్దిగా పెంచిందే గాని వాళ్ల యవ్వనంలోని మనసుని మాత్రం మార్చలేకపోయింది. అందుకే ఎప్పటికీ నాకు 25, నీకు 20 అంతే అంటుంటాడు మోహన్. మరే మన పిల్లలే మనకన్నా పెద్దవాళ్లు, వెక్కిరించేసింది నర్మద. చామంచాయ, చెంపకు చారడి, చెక్కిళ్ళు, చురుకైన కళ్ళు, చిన్న నోరు, చక్కని ముక్కు, చిన్న వజ్రపు ముక్కు పుడక, చక్కని నొక్కల జుత్తు, చలకి నడక, ఎత్తుకి తగిన లావు, దోసగింజ బొట్టు, వెరసి బాలా త్రిపుర సుందరి అమ్మవారు మానవ రూపం ధరించి వచ్చినట్టుగా ఉంటుంది నర్మద. అందుకు పూర్తిగా వ్యతిరేకం మోహన్. నల్లగా, ఎత్తుగా, బలంగా ఉంటాడు. గుబురుమీసాలు, బలమైన చేతులు, ఎత్తు భుజాలు చూడగానే గంభీరంగా అనిపిస్తాడు. సుకుమారమైన నర్మదకి మొరటుగా ఉండే మోహన్కి పొత్తెలా కుదిరిందా అనిపిస్తుంది చూసేవాళ్ళకి. కొన్నాళ్ల తర్వాత గాని వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని, సుఖ సంసారానికి రూపం కాదు గుణం ముఖ్యం అని అర్థం కాదు. నడివయసు దంపతుల్లో ఉండే నిర్లిప్తత, నిర్వేదం, నిరుత్సాహం వంటివి మచ్చుకైనా కనిపించవు వాళ్ళిద్దరిలో. ఏమిటో, నీరజ బాగా డల్గా నిరుత్సాహంగా ఉంటుందండి, గమనించారా? మెడ మీద అరుగు మీద కూర్చుని పూలు మాల కడుతూ అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ బత్తతో అంది నర్మద. వెండి రంగు మబ్బులకి బంగారు జరిని అద్దుతున్నట్లు మబ్బుల చాటికి వేగంగా ఉరుగుతున్న ఆదిత్య బింబం ఆకర్షిస్తుంటే భార్య మాటలు వినిపించలేనిది మోహన్కి. మోను, నిన్నే తామిద్దరే ఉన్నప్పుడు ముద్దుగా మోను అంటుంది నర్మద. ఏమిటి అబ్బా, రోజు చూసే సూర్యుడేగా ఏముంది విశేషం, రోజు చూసే సంసారమేగా, మరి నీలో ఏముందా కొత్తదనం? సరసం చాలే గాని విను ముందు, నీరజ ఎందుకో ముభావంగా ఉంటుంది. ఫోన్లో కూడా పూర్వంలా అప్యాయంగా ఆనందంగా మాట్లాడడం లేదు. నీకేం తేడా తెలియలేదా? సన్నజాజి మాలని జడలో తురుముతూ మెడవంపులు ముఖం దాచే ప్రయత్నం చేస్తున్న మోహన్ని సున్నితంగా దూరం జరిపింది నర్మద. ఆలోచనలో పడ్డాడు మోహన్. నీరజ మోహన్ అక్కగారి కూతురు. అక్క శారదకి భర్త పోయే సమయానికి 3 ఆడపిల్లలు, నీరజ పెద్దది. ఆర్థికంగా అంత స్థితి లేని అక్కకి ఆసరాగా ఉండేందుకని నీరజని తనే చదివించి పెళ్లి చేశాడు. 15 ఏళ్ల పాటు తమతో పాటే పెరిగిందా పిల్ల. చనిపోయిన బావగారి స్పృహద్రూపాన్ని, రంగుని పుణికిపుచ్చుకుని అప్సరసలా ఉంటుంది నీరజ. సొంత కూతుర్ని కూడా అంత ప్రేమగా చూడరేమో అన్నంత గౌరవంగా చూశారు నర్మదా మోహన్లు. నేను గమనించాను, ఈ ఏడాది కాలంలో చాలా మార్పు కనిపిస్తుంది. పూర్వంలా చలాకీగా లేదు. ఏమో పెళ్లైంది కదా, పెద్దరికం వచ్చిందేమో అనుకుంటున్నా. నిన్నన్నాళ్ళు కాదంటావా? కాదు, లోపల ఏదో బాధనే దృగమింగుతున్నట్లుంది. దాన్ని రేపు శని ఆదివారాలు మన ఇంటికి రమ్మని చెప్పండి, కనుక్కుందాం. వాళ్ళు ఒప్పుకోవద్దు, ముకుందుకు కూడా చెప్పాలిగా. చెప్పండి నాకు ఆరోగ్యం బాగాలేదని, 2 రోజులు రెస్ట్ అవసరమని, నీరజ కాస్త సాయంగా ఉండమని అడగండి.
నర్మదా సలహా పాటించాడు మోహన్. శుక్రవారం సాయంత్రం నేరుగా ఆఫీస్ నుంచి మేనమామ ఇంటికి వచ్చింది నీరజ. శనివారం తెల్లవారింది. కొడుకులిద్దరిని 2 రోజుల పాటు ఫ్రెండ్స్తో నాగార్జున సాగర్ చూసిరమ్మని డబ్బిచ్చి పంపించాడు మోహన్. నీరజలో ఆ కబుర్లు ఈ కబుర్లు చెబుతూ నవ్విస్తూ కవ్విస్తూ పని పూర్తి చేసుకుంది నర్మద. అత్తయ్య ఎన్నాళ్ళైందో ఇలా హాయిగా నవ్వి చెర్రలో నుండి బయటపడినట్లుంది నాకు. కన్నీటి పొర మెరుస్తుండగా అంది నీరజ. నీ ఈ నవ్వు చూసి చాలా రోజులైందనేరా నిన్ను పిలిచింది. అసలేమైంది నీకు? ఎందుకింత నిస్తేజంగా ఉంటున్నావు? ఫోన్ కూడా ఎంటర్టైన్ చేయడం లేదు అడిగాడు మోహన్. మౌనంగా ఉండిపోయింది నీరజ. అత్త మామ పోరు లేని ఫ్రీ బర్డ్స్, కార్పొరేట్ ఉద్యోగం, కావలసినంత డబ్బు, బాధ్యత లేవు, జంట గోవులా కోకోలాడుతూ కాలం గడపాల్సిన మీకు ఈ బాధలేమిటి? ఎందుకీ డల్నెస్? ఏమిటి సమస్య? నీరజని పొదుగు పట్టుకుంది నర్మద. దగ్గరగా వచ్చి తలనిమరసాగాడు మోహన్. ఆ ఆప్యాయతకి కరిగిపోయి కన్నీరుగా మారింది నీరజ. నీరజ చెప్పిన విషయాలకు కంగు తిన్నారు దంపతులిద్దరూ. ముకుంద్ చాలా అనుమాన మనిషి. నీరజ ఎవరితో మాట్లాడినా చివరికి బాస్తోనైనా సరే అతనికి అనుమానమే. అందమైన నీరజని తనతో పోల్చుకుని న్యూనత భావంతో బాధపడడం, ఆ బాధను పరుషమైన మాటలతో వ్యక్తపరిచి ఆమెను మానసికంగా గాయపరచడం మామూలైపోయింది. ప్రతివాడు ఆమె అందానికి ఆకర్షింపబడతాడని, ఏదో ఒక రోజు ఎవరో ఒకరికి ఆమె లొంగిపోతుందేమోనని ఆయన నమ్మకం. తను ఏ సౌందర్యాన్నైతే మెచ్చి నచ్చి తన సొంతం చేసుకున్నాడో అది తనకు దూరమైపోతుందేమోనన్న భయం అతన్ని పిచ్చివాడిని చేస్తుంది. ప్రస్తుతం నన్ను ఉద్యోగం మానేయమని కోరుతున్నాడు. సరే నన్ను మానేసినా అతనికి ఇంట్లో ఉన్న నా మీద అనుమానం రాదని ఏంటి నమ్మకం? పాల ప్యాకెట్స్ వేసేవాడు, గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసేవాడు, కరెంటు బిల్ ఇచ్చేవాడు, ఇలా అందరూ మగవాళ్లే కదా. పైగా అప్పుడే వద్దు అన్నా వినకుండా హౌసింగ్ లోన్ తీసుకున్నాడు. ఆ డిడక్షన్స్ 30,000 దాటుతుంది. నేను ఉద్యోగం మానేస్తే ఏం తిని బతకాలి? బాధగా చెప్పింది నీరజ. భార్య రూపతి శత్రుహు అన్న నానుడి నిజం చేస్తున్నాడు ముకుంద్, చెప్పాడు మోహన్. చదువుకున్నవాడు అలాంటి అర్థం లేని మాటలను నమ్మడం అవివేకం. అతనికి ఎలా అయినా నచ్చ చెప్పాలి. అదే ఎలా? నర్మదని అడిగాడు మోహన్. నేను అతన్ని ఎంత ప్రేమిస్తున్నానో అతను నన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు. కానీ ఇప్పుడు అతనితో దినమొక యుగంలా మారుతుంది. భయమేస్తుంది, అమ్మకి చెబితే దిగులు పడుతుంది. అందుకే నాలో నేను దాచుకుని బతుకుతున్నాను. నేను ఎలాంటి ప్రలోభానికి లంగనని, నువ్వే నా ప్రాణం అని ఎంత చెప్పినా నమ్మడే. నేనేం చేయను? ఏడుపొచ్చేస్తుంది నీరజకి. ఆలోచిద్దాం లే, దిగులు పడకు. నీకు ఇష్టమని నేతితో చక్ర పొంగులు చేశాను, భోజనం చేద్దాం రా. డైనింగ్ టేబుల్ సిద్ధం చేసింది నర్మద. కిటికీలోంచి చెరువు వైపు తీక్షణంగా చూస్తున్నాడు ముకుంద్. నగరానికి కాలుష్యానికి దూరంగా ఉన్న చెరువు అందాలో అప్రశాంత వాతావరణం, సీతాకోక చిలుకల్లా తిరుగుతున్న యువతి యువకులకు ఇవేమీ అతని కంటికి ఆనడం లేదు. ఈ టైంలో నీరజ ఇంట్లో కూర్చొని ఏం చేస్తుందా అన్న భావన అతన్ని ఉన్న చోట ఉండనీయడం లేదు. సెల్ఫోన్లో ఎవరితో మాట్లాడుతుందో ఏమో, ఏం మాట్లాడుతుందో ఏమో. ఆమె నవ్వితే చాలు పండు వెన్నెల విరగ కాచినట్లు ఉంటుంది. తిరిగిన పెదవులపైన గాఢముద్ర వేయాలనిపిస్తుంది. నడుము దాటిన జడ అందరినీ ఆకర్షిస్తోందని కదా తను ఆమెకి బాబ్ కట్ చేయించాడు. అయినా మరింత సౌందర్యంతో ఆమె మెరిసిపోతుంది. ఎలా ఆమెను కాపాడుకోవడం ఆలోచనతో అతను బుర్ర బరువెక్కుతుండగా మొబైల్ మోగింది. ముఖ్యం చెల్లెలు ముక్త ఫోన్. అతను రిసెప్షన్లో ఆపేశారని కలవనుకుంటున్నానని. ముకుందుకి అల్లారు ముద్దు తోబుట్టు ముక్త. ఉద్యోగం చేయడం కష్టమనిపించి హాయిగా ఇంట్లోనే ఉంటుంది. ఆమెకి ఇద్దరు పిల్లలు కూడా. అంత అర్జెంటుగా తనను కలవాలనుకోవడం ఏమిటో అర్థం కాలేదు. ముకుంద్ వెళ్లేసరికి టేబుల్ మీద తలపెట్టుకుని ఉంది ముక్త. ఏమిటంతా హడావుడి? ఫోన్ కొడితే నేనే వచ్చి ఉండేవాడినిగా. ఇంటికి ఏంటలా ఉన్నావు? నువ్వు ఇంటికి రావడం మంచిది కాదని ఇక్కడికి వచ్చాను. నాకు చావాలనిపిస్తుంది. ముక్త కంఠం గీరబోయింది. అదేం మాటే, ఏమైంది అసలు? ఇంకేం కావాలి? మా ఆయన నాకు సవతిని తెచ్చిపెట్టబోతున్నాడు. పిచ్చిగా మాట్లాడకు. దిలీప్ గురించి నాకు బాగా తెలుసు. అతను అలాంటి వాడు కాదు. నీకేం తెలుసురా, ఆయన మహాగ్రంథ సాంగుడు. అందగాడు కదా, అందరూ అతన్ని ఆకర్షించాలని చూస్తారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు తల్లిని కదా, నేను పాతబడిపోయాను. అసలు నచ్చట్లేదు. అందుకే అడ్డమైన తిరుగులు తిరుగుతున్నారు. అది నీ అనుమానమేమో కాదురు, అక్షరాల నిజం. ఎవరో బయట జయట రోజుకి పసాలు ఫోన్ చేస్తుంది. ఈయన డ్యూటీ అయ్యాక గంట 2 గంటలు ఆమెగారితో స్పెండ్ చేసి కానీ రావట్లేదు. అదేం అడిగి అని అడిగితే నా కొలీగ్, నేను టీమ్మేట్స్ని షేర్ చేసుకోవాల్సినవి 100 ఉంటాయి అంటున్నాడు.
ఈ మధ్య ఆదివారాలు కూడా ఆఫీస్ ఉందని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఏం చేయాలో తెలియడం లేదు. ఈ పిల్లలతో ఎక్కడికి పోను దాదాపుగా ఏడ్చేస్తుంది ముక్త. బావగారితో నేను మాట్లాడతానులే, వర్రీ అవ్వకు, అది కేవలం అనుమానమే కావచ్చుగా అంటూ అన్యాయంగా క్యాంటీన్లో కూల్ డ్రింక్ తాగించి పంపించాడు ముకుంద్. ఏంటి బావగారు ఇంత అర్ధాంతరంగా విచ్చేశారు నవ్వుతూ అన్నాడు దిలీప్. ఏం లేదు, ఊరికే వచ్చానులేండి అంటూనే చుట్టుపక్కల పరికించి చూడసాగాడు ముకుంద్. ఏంటి బావగారు, ఏమి తినకుండానే ఆ ఆఫీసు వాసాలు లెక్క కడుతున్నారు? వాసాలు కాదు, ఆఫీసు వాసులు ఎంతమందా అని చూస్తున్నాను చెప్పాడు ముకుంద్. దాదాపు 70 మంది ఉండొచ్చు. ఏం లేదులేండి, ఓ ముఖ్య విషయం మాట్లాడదామని వచ్చాను. ఊరకరారు మహానుభావులు, చెప్పండి అన్నాడు దిలీప్. మీరు చేస్తున్న పనేం బాగోలేదండి. ఏది ఈ ఉద్యోగమా? మానేయమనండి, టకీమని మానేస్తాను, కుటుంబ సమేతంగా మీ ఇంట్లో కాపురం పెట్టేస్తాను నవ్వాడు దిలీప్. అది కాదు, ఉదయం ముక్త వచ్చింది, చాలా వ్యధ చెందుతుంది. మీరు ఈ వయసులో ఆకర్షణకు లోబడ్డం సహజం కావచ్చు, కానీ పెళ్ళయ్యాక పెళ్ళం ఉండి ఇలా మరొకరితో ప్రేమాయణం నడపడం ఎంతవరకు సమంజసం? సూటిగా విషయానికి వచ్చాడు ముకుంద్. ఏది జయ విషయమేనా? అడిగాడు దిలీప్. అంత ఖచ్చితంగా చెప్తున్నారు, విషయం ఉందన్నమాట. ఎవరా జయ? ఎందుకు ఆమెను ఇష్టపడుతున్నారు? మా చెల్లెల్లో ఏం తక్కువైంది? నాకు ఒక్కగానొక్క చెల్లెలు, అన్యాయం చేయకండి. ఏం చెప్పను చెప్పండి, ముక్తలు అన్నీ తక్కువే, ఒక్కటి తప్ప. నేననేది బాహ్య సౌందర్యం గురించి కాదు, దాన్ని నేను లక్ష్య పెట్టను. సహనం తక్కువ, సర్దుబాటు తత్వం తక్కువ, అనుమానం మాత్రం ఎక్కువ. నేనెవరితో మాట్లాడినా అక్రమ సంబంధం అంటగడుతుంది. ఆధారాలు ఉండకుండానే మా చెల్లెలు మీ మీద అనుమానం పడుతుందంటారా? అడిగాడు ముకుంద్. అనుమానం అనేది మనసులో వస్తే అన్ని ఆధారాల్లాగే కనిపిస్తాయి. ఓహ్, నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను కదూ. సర్లేండి, ఒక విషయం ఇంత దాకా వచ్చింది కాబట్టి చెప్పిస్తున్నాను. మీ సిస్టర్కి నాకు కుదరదు, తీసుకెళ్ళిపోండి. పిల్లల పోషణ గురించి మీరేం వరీ అవ్వకండి, నేను డబ్బిస్తాను. దిలీప్ మాటలకు అవ్వక్కయ్యాడు ముకుంద్. ఏదో చెప్పాడు సరిబాబు గారు, భార్యాభర్తల్లో ఉండాల్సింది అనురాగం, అన్యోన్యత, నమ్మకం. అనుమానం పెనుభూతం లాంటి వాళ్లతో బతకడం దుర్భరం. ఆడైనా మగైనా అనుమాన పిశాచం పట్టుకుంటే వాళ్లని వదిలించుకుని బతకడమే మంచిది. నాకు పనుంది, వెళ్ళిరండి. చటుకునే లేచెళ్ళిపోయాడు దిలీప్. తల తిరిగిపోయింది ముకుందికి. తప్పు చేసిన వాడు అంత ధైర్యంగా మాట్లాడలేడు. ముక్త పొరపాటు పడి ఉంటుంది, సర్ది చెప్పాలి. అది సరే, మరి తన సంగతి. దిలీప్ మాదిరి నీరజ కూడా ఆలోచిస్తే, ఓహ్, నీరజ లేని తన జీవితం అసలు బతకగలడా? అయితే తనది తెలివి తక్కువ తనమే. అనవసరంగా నీరజని అవమానిస్తున్నాడు, తనదే తప్పు. పశ్చాత్తాపం ఉపదిస్తుంటే నీరజ దగ్గరికి ప్రయాణమయ్యాడు దిలీప్. థ్యాంక్ యూ ముక్త, థ్యాంక్స్ అలాట్. మీరిద్దరూ సాయం చేయకపోతే నీరజ జీవితం ఎంత కష్టతరమైందో మై ఉండేదో. తన కళ్ళలో నీ నీటి సంతోషం నేను ఎన్ని రోజుల తర్వాత చూశానో చెప్పింది నర్మద ముక్తను దగ్గరికి తీసుకుంటూ. అయ్యో, అదేంటి ఆంటీ, ఇది నీరజ వదినకే కాదు, నా అన్నయ్య ప్రాబ్లం కూడా. ఇంతకీ మా వారు బాగా నాటకమాడారు చెప్పింది ముక్త. నాటకం కాదవి, రేపెప్పుడైనా నువ్వు మీ అన్నయ్యలాగా ప్రవర్తిస్తే నా రియాక్షన్ ఏమిటో నీకు ప్రివ్యూ చూపించాను అన్నాడు దిలీప్. ఏదైతేనో ఒక తుఫాను వెలిసింది. ఈ విషయాలేవి నీరజకి తెలియనివ్వదు, మన మధ్యను ఉండనిద్దాం చెప్పాడు మోహన్. ముక్త దిలీప్ వెళ్ళిపోయాక భర్త మోహన్ భుజం మీద తలవాల్చింది నర్మద. తాదాత్మ్యంగా కళ్ళు మూసుకుంది. ఇద్దరు మనసుల్లోని అనురాగం సంధ్యారాగంలో కలిసిపోయి నీలిమేఘాల అంచులకి కెంజాయ రంగులద్దింది. నర్మద చెవుల్లో మోహన్ రాగం వినిపిస్తుంది. సమాప్తం.